ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు పరిధిలోని లక్షల కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోనికి తీసుకొచ్చేందుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది. వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలతో అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వక్ఫ్ బోర్డు అధికారులకు పరిమితులను విధించేందుకు వక్ఫ్ చట్టానికి సవరణ చేసేందుకు సిద్ధమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో పలు సవరణలతో రూపొందించిన కొత్త బిల్లుని తీసుకొచ్చింది. మోదీ 3.0 ప్రభుత్వం తీసుకొచ్చిన మొట్టమొదటి కీలక బిల్లు ఇదే కావడంతో ఈ బిల్లుపై ఫోకస్ మరింతగా పెరిగింది. వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లుపై ముస్లిం సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఆస్తులను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించింది మోదీ ప్రభుత్వం. సెంట్రల్ పోర్టల్ ద్వారా వీటిని రిజిస్ట్రేషన్ చేయాలని తేల్చి చెప్పింది. వక్ఫ్ బోర్డుని ఓ మాఫియాలాగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోక్సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అందుకే వక్ఫ్ బోర్డు అధికారాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టు స్పష్టతనిచ్చింది మోదీ ప్రభుత్వం. వక్ఫ్ బోర్డులో సంస్కరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును ప్రతిపక్షాలు మాత్రం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెబుతున్నాయి. పైగా ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. వక్ఫ్ చట్టం 1995లో మార్పులు చేర్పులు చేసి వక్ఫ్ బిల్లును తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏదైనా ఓ ఆస్తిని పూర్తిగా విరాళం ఇవ్వడమే ఈ వక్ఫ్. ఒకసారి ఇది వక్ఫ్ పరిధిలోకి వెళ్ళిందంటే మళ్లీ విడిపించుకోలేరు. ఈ నిబంధన వల్లే కేంద్రం ఈ చట్టాన్ని సవరించాలని భావించింది. దేశవ్యాప్తంగా దాదాపు 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డుల పరిధిలో 1.2 లక్షల కోట్ల విలువైన 9 లక్షల ఎకరాల భూములు ఉన్నట్టు అంచనా వేస్తోంది ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు పరిధిలో 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. రైల్వే, డిఫెన్స్ తర్వాత ఆ స్థాయిలో భూములున్నది వక్ఫ్ బోర్డుల వద్దే అంటే అతిశయోక్తి లేదు. అయితే ఇదంతా ఓ మాఫియాలా తయారవుతుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటిపై నియంత్రణ అవసరమని తేల్చి చెప్పింది. 1995 నాటి పాత చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా సెంట్రల్ వక్ కౌన్సిల్, స్టేట్ వక్ బోర్డులు ఏర్పాటు చేయనుంది. ఇందులో ముస్లిం మహిళలతో పాటు ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చనుంది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే వక్ఫ్ బోర్డులలో 2 మహిళలు ఉంటారు. సెంట్రల్ కౌన్సిల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. వక్ఫ్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదం తలెత్తినా ఆ జిల్లా కలెక్టర్ కలగజేసుకుని పరిష్కరించాలి. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్కు ఉంటుంది. నాటి చట్టంలో ఈ అధికారాలన్నీ వక్ఫ్ ట్రిబ్యునల్ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. అందుకే పూర్తిగా ఈ బాధ్యతని కలెక్టర్కు అప్పగించాలని ప్రతిపాదించింది కొత్త బిల్లు. ముస్లింలలోని అగాఖానీలు, బోహారాలకు, వర్గాలకు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వక్ఫ్కు సంబంధించిన ఏ ఆస్తినైనా ఆడిట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది ఈ కొత్త బిల్లు. ఓ వ్యక్తి వక్ఫ్కు విరాళం ఇచ్చినప్పుడు వక్ఫానామా పేరిట ఓ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఇది ఉంటే తప్ప అది విరాళంగా పరిగణించరు. వక్ఫ్ ఆస్తి అనడానికి ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చూపించాలని ఈ కొత్త బిల్లు తేల్చి చెబుతోంది. అయితే 1995 నాటి వక్ఫ్ చట్టంలో సవరణలతో రూపొందించిన కొత్త బిల్లుపై రాజకీయ దుమారం మొదలైంది. వక్ఫ్ బోర్డుల చట్ట ప్రతిపత్తి, అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పటికే హెచ్చరించింది. వక్ఫ్ చట్టాన్ని సవరించే ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా ఎన్డీఏ పక్షాలకు బోర్డు విజ్ఞప్తి చేసింది. చట్టంలో సవరణలు చేయవద్దని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా వక్ఫ్ బోర్డుల్లో తమకు చోటివ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బోహ్రా ముస్లింలు చాలా కాలంగా కోరుతున్నారు. దీంతో వక్ఫ్ చట్టంలో సంస్కరణల దిశగా కేంద్రం కొత్త బిల్లును రూపొందించింది. మొదటి వక్ఫ్ చట్టాన్ని 1954లో ఆమోదముద్ర లభించింది. 1995లో మొదటి సవరణ చేసి 2013లో రెండో సవరణ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు కూడా వక్ఫ్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోలేవు. ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కార్ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే సామాన్యుల నుంచి వక్ఫ్ బోర్డు విధానాలపై ఫిర్యాదులు రావడంతో
సవరణలకు తాజాగా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని సవరణ బిల్లు తప్పనిసరి చేస్తోంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు కోట్ల విలువైన ఆస్తులను చూసుకుంటున్నాయి. అన్ని వక్ఫ్ ఆస్తుల ద్వారా సంవత్సరానికి 200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. వక్ఫ్ బోర్డుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలను కట్టడి చేసేందుకు పాత చట్టంలో సవరణలతో రూపొందించిన కొత్త బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ బోర్డుల పరిధిలో 100,000 ఎకరాల భూములున్నాయి. వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాల వల్ల అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తుండటంతో వక్ఫ్ చట్టంలో కీలక సంస్కరణలు చేస్తూ కొత్త బిల్లును తీసుకొచ్చింది కేంద్ర సర్కార్.